हाय अंडी, वेलकम टू सुनीता कुकिंग चैनल। मन रेसीपी चिकन करी अंडी। चिकन करी अनुकुंटारंडी कानी अंदरू चेस्तारू कानी ओकसारी एप्पुडु चेसिना ईसारी ई विधंगा ट्राई चेयंडी। चाला अंटे चाला टेस्टीगा उंटुंदी ई विधंगा चेस्ते जूसी जूसीगा चाला बागुंटुंदी चिकन। ఈ విధంగా ట్రై చేయండి, రైస్లోకి కానీ రోటీలోకి కానీ బిర్యానీలోకి కానీ ఎనీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది। దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం మసాలా తయారు చేసుకోవాలి। మిక్సీ జార్ తీసుకొని ఇందులో 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, 3 యాలకులు తీసుకోవాలి, చిన్నది ఒకటి, పెద్దది తీసుకోబాకండి, చిన్నది ఒకటి బిర్యానీకి తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకోవాలి, 4-5 జీడిపప్పులు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి। మిక్సీ పట్టుకొని రెండు విధంగా చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు నేను కర్రీ కోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి, ఫ్రెష్ది, బాగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ ఉప్పు కారం అన్ని మనకి చికెన్ కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ ని మనం ఒక వీలైతే 1 అవర్ లేదంటే ఒక 1/2 అవర్ అయినా సరే మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అప్పుడు మసాలా ఇది కారం ఉప్పు అనేది చికెన్ కి బాగా పెట్టి జ్యూసీగా టెండర్ గా తయారవుతుంది। దీని వల్ల ఫ్రిజ్ లో అయినా పెట్టుకోవచ్చు 1/2 అవర్। ఇప్పుడు దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్నాము, అందులో ఆయిల్ వేసుకున్నాము। ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। జీలకర్ర అనేది చిటపటలు ఆడిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। కర్రీలో ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేతనే మంచి టేస్ట్ ఉంటుందండి। ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుందండి। చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి। తర్వాత 2 మీడియం సైజు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం 2 మీడియం సైజు టమాటాలను పేస్ట్ చేసుకొని వేసుకోవాలి। చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటో అనేది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టి మగ్గనివ్వాలండి, బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి టమాటా అంతా ఫ్రై అయ్యేంత వరకు। చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పెరుగు వేసుకోవాలి। పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకొని పెరుగు వేసేటప్పుడు మనం మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి, అప్పుడే మనకి క్రీమీ మాదిరిగా వస్తుంది, లేదంటే గుల్లలు గుల్లలుగా వస్తుంది। అందుకని మంట అనేది మనకి ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టుకొని అప్పుడు మనం పెరుగు వేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు వండించాలి। చూడండి ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం కదండి, మళ్ళీ
ఒక 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. చికెన్ నాన్ వెజ్లకి ఎప్పుడైనా కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, అందుకని మొత్తం కలిసి టోటల్ 2½ టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఒకసారి బాగా అలుకున్నప్పుడు మనం ఇందులో మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం మసాలా ఉంది కదండి, ఆ మసాలా కూడా వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలా, మనం మిక్సీ బట్టి ఆ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అంతా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి. చూడండి ఆయిల్ బాగా పైకి తేలి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది సాఫ్ట్గా. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక 1½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి, వేసుకొని మళ్ళీ వాటర్ పోసుకోవాలి. మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నానండి. మీ గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1½ గ్లాస్ వాటర్ పోసుకోండి. పోసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదా అని ఈ స్టేజ్లో చూసుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకొని 1½ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. లాస్ట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కర్రీ కూడా కొంచెం దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ కర్రీ అనేది, తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇది రోటీలో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ జీరా రైస్లో కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి చిక్కబడి చికెన్ అనే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.